హాయ్ స్టూడెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెస్ట్ నెంబర్ సెవెంటీ అండి అండ్ క్వశ్చన్ నెంబరు సెవెంటీ వన్ టు హండ్రెడ్ ఓకేనండి సో మనకి మనకేంటంటే ఎప్పుడులాగా రెగ్యులర్గా యాజ్ యూజువల్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు మనకి ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఓడనాలజ్ వస్తూనే ఉంటుంది యాక్చువల్గా బుక్ ఈస్ టు పేజెస్ యాజ్ వాల్ ఈస్ట్ అన్నాడు సో బుక్ కన్సిస్ట్ ఆఫ్ పేజెస్ అండి బుక్ కన్సిస్ట్ ఆఫ్ పేజెస్ లేదంటే బుక్ ఈజ్ ఫార్మేషన్ బై సో పేజెస్ అండి అదేవిధంగా వాల్ ఈజ్ ఫార్మడ్ ఫార్మేషన్ బై బ్రిక్స్ అనమాట బుక్ కన్సిస్ట్ ఆఫ్ పేజెస్ అయితే వాల్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటంటే బ్రిక్స్ సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ సో దిస్ ఈజు లెటర్టనాలజీ బేస్డ్ క్వశ్చన్ వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ లెటర్కి లెటర్కి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి యాక్చువల్గా ఎల్ కరస్పాండింగ్ ట్వెల్వ్ ఎన్ కరస్పాండింగ్ ఫోర్టీన్ ఫీ కరెస్పాండింగ్ సిక్స్టీన్ క్యూ కరస్పాండింగ్ సెవెంటీన్ ఓ ఏ కరస్పాండింగ్ వన్ సి కరస్పాండింగ్ త్రీ ఈ కరెస్పాండింగ్ ఫైవ్ ఎఫ్ కరస్పాండింగ్ సిక్స్ ఓకేనా ట్వెల్వ్ కాస్త వన్ అంటే మైనస్ లెవెన్ ఫోర్టీన్ కాస్త త్రీ అంటే మైనస్ లెవెన్ సిక్స్టీన్ కాస్త ఫైవ్ అంటే మైనస్ లెవెన్ సెవెంటీన్ కాస్త సిక్స్ అంటే మైనస్ లెవెన్ టోటల్ క్వశ్చన్ మైనస్ ఎలవెన్ మైనస్ లెవెన్ మైనస్ లెవెన్ సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి టీ కరెస్పాండింగ్ ట్వంటీ వి కరస్పాండ్ ట్వంటీ టూ ఎక్స్ కరస్పాండ్ ట్వంటీ ఫోర్ వై కరస్పాండింగ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా మైనస్ లెవెన్ మైనస్ లెవెన్ అంటే దట్ మీన్స్ నైన్ నైన్ కరెస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టై మన ఆన్సర్ ఐతో స్టార్ట్ అవ్వాలి ఐతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే వన్లో ఉంది టూలో ఉంది త్రీలో ఉంది ఫోర్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు నెక్స్ట్ లాస్ట్ సైడ్ చెక్ చేద్దాం సో సేఫ్ సైడ్ కోసం ట్వంటీ ఫైవ్ మైనస్ లెవెన్ ఈజ్ ఈక్వల్వల్వల్వల్వల్వ టు ఫోర్టీన్ ఫోర్టీన్ కరెస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎన్ అంటే ఐతో స్టార్ట్ అయ్యి ఎంతో ఉండాలా ఐతో స్టార్ట్ అయ్యి ఎంతో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగు ఎలిమినేషన్ ఎలిమినేషన్ సో ఆన్సర్ ఈజు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఎప్పుడైనా కానీ లేటెస్ట్ స్పాట్ కానీ అనాలజీ కానీ సిరీస్ కానీ బ్యానోట్ కానీ కోడింగ్ డీ కోడింగ్ కానీ క్వశ్చన్ని ఇచ్చిన క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయద్దు ఆఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఆప్షన్ని సో చెక్ చేయండి క్రాస్ చెక్ చేయండి ఎలిమినేషన్కి వెళ్ళిపోయి మనకు ఆన్సర్ ఒకటే మిగులుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ సో దిస్ ఈజ్ నెంబర్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఓకే ఏ ఫార్మేషన్ ఉన్నాయంటే మీరు అనుకోవచ్చు సార్ ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ కదా ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫార్టీ అని అఫ్ కోర్స్ తీసుకోవచ్చు అలా కూడా కానీ ఆన్సర్ లేదు కదా యాక్చువల్గా ఎప్పుడైనా కానీ నెంబర్ అనాలజీ డిపెండింగ్ ఆప్షన్ ఆప్షన్లో ఏ లాజిక్ ప్రకారం ఆన్సర్ కోర్ట్ చేసాడో దానికి మనం అప్రోచ్ కావాలి కానీ మన లాజిక్ మనకి ఇంపార్టెంట్ కాదు వై బికాస్ క్వశ్చన్ క్యారీస్ మోర్ దాన్ వన్ లాజిక్ అండ్ మోర్ దాన్ వన్ రీజన్ దట్ ఈస్ అ రీజన్ ఓకే సో ఈ నెంబర్స్ అని ఏ ఫార్మేషన్ అంటే ఎలా రాశాయంటే ఫోర్ కి ట్వంటీకి మధ్య రిలేషను ఎలా అంటే దిస్ ఈజ్ ఎన్ దిస్ ఈజ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ కాబట్టి ఎయిట్ అన్నాడు ఎయిట్ అంటే ఎన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఎన్ ఎన్ స్క్వైర్ ప్లస్ ఎన్ అలా అనుకోవచ్చు లేదంటే ఇంకోటి చెప్తాను చూడండి ఇంకో లాజిక్ ఫోర్ తర్వాత ఫోర్ తర్వాత నెంబర్ ఫైవ్ కాబట్టి ఫోర్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఎయిట్ తర్వాత నెంబర్ సో నైన్ కాబట్టి ఎయిట్ ఇన్ నైన్ ఇస్ ఈక్వల్ సెవెంటీ టూ అలా కూడా తీసుకోవచ్చు బట్ లాజిక్ ఈస్ ద డిఫరెంట్ బట్ ఆప్షన్ మాత్రం ఒకటే ఆప్షన్ ఓకే సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ దిస్ ఈస్ వర్డ్ క్లాసిఫికేషన్ ఇచ్చిన ఫోర్ వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ త్రీ వర్డ్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ కింద స్ట్రాంగ్ రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ మన ఆన్సర్ యాక్చువల్గా బడ్ అన్నాడు బ్రాంచ్ అన్నాడు లీఫ్ అన్నాడు ప్లాంట్ అన్నాడు సో అవర్ ఆన్సర్ ఈజ్ ప్లాంట్ అవర్ ఆన్సర్ వై బికాస్ రిమైనింగ్ అన్ని పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్లాంట్ లో ప్లాట్స్ అండి యాక్చువల్గా నెక్స్ట్ సో దిస్ ఈస్ లెటర్ ఆర్ట్ అవుట్ అండి లెటర్ ఆర్ట్ అవుట్ ఏబిడి అన్నాడు ఏబి కాన్సిక్యూటివ్ ఎఫ్జి కాన్సిక్యూటివ్ ఎల్ఎం ఎం కాన్సిక్యూటివ్ ఎస్టి కాన్సిక్యూటివ్ తర్వాత సి డి ఇస్తున్నాడు హెచ్డిఎస్ ఐ ఇస్తున్నాడు ఎన్ ఓ ఇస్తున్నాడు బట్ అక్కడ యూ దేస్ కానీ యూ ఇచ్చాడు డైరెక్ట్ గా సో దట్ ఈస్ అ డిఫరెంట్ వన్ సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ సో దిస్ ఈజ్ నెంబర్ ఆర్ట్ అవుట్ ఇచ్చిన ఫోర్ పేర్ ఆఫ్ నెంబర్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడు పేర్లైనా కానీ ఒక కామన్ గ్రూప్ కింద స్ట్రాంగ్ గా రిప్రజెంట్ అవుతూ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ మన ఆన్సర్ ఆ కాన్సెప్ట్ వైలెట్ కాకుండా మన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ఓకే ఏమన్నాడు ట్వంటీ ఫోర్ ఫార్టీ టూ రివర్స్ థర్టీ సిక్స్ సిక్స్టీ త్రీ రివర్స్ థర్టీ సెవెన్ సెవెంటీ త్రీ రివర్స్ బట్ థర్టీ ఫైవ్ ని థర్టీ ఫైవ్ ని మనం రివర్స్ చేస్తే ఎంత ఉండాలా ఫిఫ్టీ త్రీ ఉండాలి మన ఎంత ఉంది ఫిఫ్టీ వన్ సో దట్ ఈస్ ఆ డిఫరెంట్ వన్ సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ సో అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ది డిక్షనరీ సో మేనిఫెస్ట్ అన్నాడు మెటిక్యులర్స్ అన్నాడు మెలిడియన్ అన్నాడు మర్చెంట్ అన్నాడు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ చూడండి ఎంఏ ఇది ఎంఈ ఇది ఎంఈ ఎంఈ ఫస్ట్ ఏం రావాలా మేనిఫెస్టే రావాలా ఓకే అలా వన్ ఆన్సర్గా ఉన్న ఆన్సర్ మనకి వన్లో ఉంది త్రీలో ఉంది టూ ఎలిమినేషన్ ఫోర్ ఎలిమినేషన్ తర్వాత త్రీ రావాలా ఫోర్ రావాలి చెక్ చేద్దాం యాక్చువల్గా ఆల్ ఇంకేం లేదు త్రీనా ఫోర్ చూద్దాం ఎంఈఆర్ఐ ఎంఈఆర్సి అంటే ఫోర్త్ లెటర్ సి ఫోర్త్ లెటర్ ఐ సి ముందు రావాలా ఐ ముందు రావాలంటే సీనే ముందు రావాలా అయిపోయింది ఆన్సర్ వన్ ఫోర్త్ ఉండాలి అది వన్ త్రీ టూ ఫోర్ ఉంది ఎలిమినేషన్ సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఒక్కొక్క లెటర్ మనకి డిఫర్ అయ్యే ర్యాంక్ డిసైడ్ అయిపోతూ ఉంటుంది ఈ ఎస్పెషల్ ఈ క్వశ్చన్ కూడా మీరు పూర్తిగా వర్క్అట్ చేయొద్దు వన్ 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 ఒక్కొక్క లెటర్ చెక్ చేసుకుంటూ ఆప్షన్ మీద డిపెండ్ అవ్వండి ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ సో దిస్ ఈజ్ అ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చిన సీక్వెన్స్లో మిస్ అయిన లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలా దెన్ దెన్ రిపీటెడ్ సిరీస్లో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే మినిమం టూ మాక్సిమమ్ సిక్స్ దాకా ఉంటాయి అసలు టూ లెటర్స్ సెట్ త్రీ లెటర్ సెట్ ఫోర్ లెటర్ సెట్ ఫైవ్ లెటర్ సెట్ సిక్స్ లెటర్ సెట్ అది ముందు మనం బైఫర్కేట్ చేసుకోవాలా వీటన్నిటికన్నా ముందు అసలు ఇచ్చిన సీక్వెన్స్లో ఎన్ని రకాల లెటర్స్ వాడాడు అనేది ఒక ఇంపార్టెంట్ యాక్చువల్గా ఆ తర్వాత వన్ డాష్ టూ డాష్ కనీసం మనం ఏంటంటే ఒక లెటర్కి ప్రిసీడింగ్ ఏమొస్తుంది సక్సీడింగ్ ఏమొస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి యాక్చువల్ అనమాట ఓకేనా బట్ అయినా ఈ క్వశ్చన్లో మనం క్లియర్గా కనిపిస్తాం చాలా సింపుల్ క్వశ్చన్ సో ఎంఎన్ఓఎం అదొక కాంబినేషన్ మళ్ళీ సేమ్ కాంబినేషన్ ఎంఎన్ఓఎం అగైన్ సేమ్ కాంబినేషన్ ఎంఎన్ ఓఎం ఎంఎన్ ఓఎం రిపీట్ అయిపోతా ఉందండి అంటే ఇక్కడ ఎన్ ఉండాలా ఎంఎన్ఓఎం అదొక కాంబినేషన్ ఓఎం సేమ్ కాంబినేషన్ ఎంఎన్ ఓఎం సేమ్ కాంబినేషన్ ఎంఎన్ ఓఎం అవర్ ఆన్సర్ ఇస్ ఎన్ఓఎఎంఓ ఎన్ఓఎంఓ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ నైన్ సో దిస్ ఈజు నెంబర్ సిరీస్ బేసురు కోసం అండి నెంబర్ సిరీస్ బేసురు కోసం నెంబర్కి నెంబర్కి మధ్య నార్మల్గా నడుస్తుంటామో డిఫరెన్స్ తీసుకుంటాం కొంచెం ఇర్రెగ్యులర్గా పెరిగిందంటే మల్టిపుల్లో కనెక్ట్ చేస్తాం బట్ చూడండి ఫోర్టీన్ కామా ట్వంటీ సెవెన్ కామ ఫిఫ్టీ టూ కామా వన్ నాట్ వన్ కామ వన్ నైంటీ ఎయిట్ కొంచెం ఇర్రెగ్యులర్ పెరిగింది చూడండి ఫోర్టీన్ టూ సెంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉంది మైనస్ వన్ ట్వంటీ సెవెన్ టూ సెంత ఫిఫ్టీ ఫోర్ మైనస్ టూ ఫిఫ్టీ టూ టూ సెంత సో వన్ నాట్ ఫోర్ మైనస్ త్రీ దెన్ ఇంటూ టూ మైనస్ ఫోర్ దాన్ని మనం ఏం చేయాలి ఇంటూ టూ మైనస్ వై చేయాలి ఓకేనా ఇంటూ టూ మైనస్ వై చేయాలంటే మీరు మొత్తం మల్టిపుల్ చేయద్దు రెండు ఎనిమిదిల పదహారు పదహారు మైనస్ అంటే యూనిట్ డిజిట్లో వన్ ఉండాలి యూనిట్ డిజిట్లో వన్ ఉన్న ఆన్సర్ త్రీలో ఉంది నెక్స్ట్ వన్లో ఉంది ఒకటే కానీ ఆన్సర్ అయిపోయినట్టే టూ ఎలిమినేషన్ ఫోర్ ఎలిమినేషన్ యాక్చువల్గా బట్ మల్టిపుల్ చేసుకుందాం యాక్చువల్గా చూడండి వన్ నైంటీ ఎయిట్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ ఫైవ్ త్రీ నైంటీ వన్ ఉండాలా త్రీ నైంటీ వన్ సో ఆన్సర్ ఈజు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ప్రాబ్లం మల్టిపుల్ సిరీస్లో ఉందండి ఓకేనండి థర్డ్ ఆప్షన్ రైట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ ఎమ్ ఈస్ ద సన్ ఆఫీ ఇదండి ఎమ్ఇస్ ద సన్ ఆఫ్ పీ క్యూ ఇస్ ద గ్రాండ్ ఆటర్ ఆఫ్ ఓ క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ అంటే దట్ మీన్స్ క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ అంటే వీళ్ళిద్దరు మ్యారీడ్ కప్పులు అవడానికి అవకాశం ఉంది ఒక నిమిషాలు ఉంచండి హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్పి చెప్పేసి హూ ఇస్ ద హస్బెండ్ ఆఫీ ఎస్ హౌ ఎం రిలేటెడ్ టు గో ఎం అనే పర్సన్ ఓకి ఏమవుతారు ఎం అనే పర్సన్ ఏంటంటే సో ఓకే అంటే సో ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ సన్ ఓకేనండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు ఎయిటీ వన్ సో దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ అండి రమేష్ ఈజ్ రిచర్ దెన్ సతీష్ చూడండి రమేష్ ఈజ్ రిచర్ దాన్ సతీష్ సతీష్ అలా ఉంచండి బట్ జయ ఈజ్ లెస్ రిచర్ దాన్ రమేష్ బట్ జయ ఇస్ లెస్ రిచర్ ద్యాన్ రమేష్ అంటే జయ కూడా రమేష్ కన్నా తక్కువే యాక్చువల్గా రామ్ ఈజ్ లెస్ రిచర్ ద్యాన్ జయ రామ్ ఈజ్ లెస్ రిచర్ ద్యాన్ జయ అలా ఉంచండి బట్ రిచర్ ద్యాన్ సతీష్ బట్ రిచర్ దాన్ సతీష్ అంటే దట్ మీన్స్ ఏంటంటే రిచర్ దాన్ సతీష్ అంటే ఇదిగోండి అంటే ఒక నిమిషం ఎలా రావాలంటే చూడండి ఇలా నలుగురు నెల అరేంజ్ చేయాలంటే రమేష్ రమేష్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవన్ తీసుకుంటే మనకు ఆర్డర్లో బాగుంటుందంటే సో జయ తీసుకోండి జయ తీసుకోండి జయ జయ తీసుకోండి జయ తర్వాత సో రామ్ తీసుకోండి రామ్ తీసుకోండి తర్వాత సతీష్ తీసుకోండి ఇలా పెడదాం ఆర్డర్ ఇప్పుడు చూడండి రామ్ ఈజ్ లెస్ రిచర్ జయ బట్ రిచర్ దాన్ సతీష్ ఓకే ఆర్డర్ వచ్చేస్తా ఉంది సో బట్ నాట్ స్ రిచ్ రమేష్ రిచ్ రమేష్ కాదు అన్నాడు యాక్చువల్గా రమేష్ ఈస్ లెస్ రిచర్ నవీన్ ఓకే అడిగిన కోసం ద రిచెస్ట్ అమాంగ్ దెస్ అందరికన్నా రిచెస్ట్ ఎవరు ఎస్ నవీన్ అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అకార్డింగ్ టు ర్యాంకింగ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ చూడండి ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ వర్డ్ విచ్ కెనాట్ బి విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజ్ ఇన్ ద లెటర్స్ ఆఫ్ ద గివన్ వర్డ్ కార్పెంటర్ అనే వార్డ్ ఇచ్చాడు దాంట్లో నుంచి ఫార్మేషన్ కానివోర్డ్ ఫార్మేషన్ కాని కానివోర్డ్ అడుగుతున్నాడు యాక్చువల్గా ఓకేనా ఏంటి ఫార్మేషన్ కాని కానివోర్డ్ చూద్దాం నెక్టార్ ఎస్ ఫాలో అవుతుంది కార్పెట్ ఎస్ ఫాలో అవుతుంది పెయింటర్ ఓకే పెయింటర్ ఫాలో కాదు ఎందుకు ఫాలో కాదు అంటే చూడండి ఎందుకు ఫాలో కాదంటే పెయింటర్ అనే వాళ్ళ ఉన్న ఐఎన్ఏ లెటర్ మనకు వర్డ్ అయిన కార్పెంటర్ లో లేదు కాబట్టి దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి సో చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్ ఎఫ్ కరెస్పాండింగ్ చూడండి ఫ్రెండ్ ఈస్ కోడెడ్ యాజ్ ఎఫ్ఆర్ ఐన్డి ఈజ్ కరస్పాండింగ్ హెచ్ యుఎం హెచ్ యుఎం దెన్ జేటికే జేటికే ఓకేనా సిక్స్ ఎయిటీన్ నైన్ ఫైవ్ ఫోర్టీను ఇది ఫోర్ ఇది వచ్చి మనకి ఏంటంటే ఎయిట్ ట్వంటీ వన్ థర్టీన్ టెన్ ట్వంటీ లెవెన్ సిక్స్ కాస్త ఎయిట్ అంటే ప్లస్ టూ ఎయిటీన్ కాస్త ట్వంటీ వన్ అంటే ప్లస్ త్రీ నైన్ కాస్త థర్టీన్ అంటే ప్లస్ ఫోర్ ఇంకా అవసరం లే ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ దట్స్ ఆల్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ మనం కూడా మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన సో ఓడ్ చూడండి మనకి ఇచ్చిన వర్డ్ ఏమన్నాడు యాక్చువల్గా క్యా క్యాండిల్ అన్నాడు క్యాండిల్ సిఏఎన్ డిఎల్ఈ క్యాండిల్ సో ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ అంటే త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఫైవ్ మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలా లాస్ట్లో ప్లస్ సెవెన్ కాబట్టి ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ కాబట్టి ఏంటంటే ఎల్తో ఎండ్ అవ్వాలా ఈతో స్టార్ట్ అయ్యి మనకి ఏంటంటే ఎల్తో ఎండ్ అవ్వాలి ఈతో స్టార్ట్ అయ్యి ఏంటంటే ఎల్తో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్ లో ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ అంతా కూడా ఎలిమినేషన్ 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 అవర్ ఆన్సర్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ క్రాస్ చెక్ చేయడం ఆన్సర్ డిసైడ్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు ఎయిటీ ఫోర్ సో దిస్ఈస్ దిస్ ఈజ్ ఆల్సో కోడింగ్ డీకోడింగ్ అండి చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి ఇచ్చిన ఈక్వేషన్లో అకార్డింగ్ టు సో ఆల్ఫాబెట్ వైజ్ సింబల్ సబ్జెక్ట్ చేసి అకార్డింగ్ టు బాడ్మా సింప్లిఫై చేయాలి ఓకే ఫోర్టీన్ సిడు సి అంటే ఇన్ టు దెన్ ఏ అంటే మైనస్ దెన్ ఈ అంటే ప్లస్ దెన్ డి అంటే డివై డివైడ్ బై ఓకే ఫోర్టీన్ త్రీ సిజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ మైనస్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ డివైడ్ బై టూ సో టూ టూ సూ ఓకేనా కాబట్టి ఫార్టీ టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ సో ఆన్సర్ ఈజు ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అకార్డింగ్ టు బాడ్మాసార్ బుడిస్సా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ సో దిస్ ఈజు నెంబర్ అండి దీనికంటూ ఒక పర్టిక్యులర్ రూల్ లేదు ఒక చిన్న కామన్ సెన్స్ లా లాజిక్తో క్వశ్చన్ మనం టచ్ చేయగలితే మనకు ఆన్సర్ వస్తుందండి ఓకే చూడండి ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిట్ సెవెంటీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎలా వచ్చిందంటే ఇంత పెద్ద నెంబర్ చిన్న నెంబర్ ఎలా అయిందంటే ఈ రెండు మనం యాడ్ చేస్తే ఎంత సెవెన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ సిక్స్టీన్లో నుంచి మనము ఈ ఎయిట్ తీసేస్తే సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ దట్ ఈజ్ అ లాజిక్ దట్ ఈజ్ అ లాజిక్ సో ఇచ్చిన నెంబర్లో సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాడు యాడ్ చేయంగా వచ్చిన సమయంలో నుంచి ఫస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది సేమ్ సేమ్ లాజిక్ ఇందులో కూడా మ్యాచ్ అవ్వాలి ఇందులో కూడా మ్యాచ్ అవ్వాలి చూడండి ఇందులో కూడా మ్యాచ్ అవ్వాలా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎలా అయిందంటే ఈ రెండు మనం యాడ్ చేస్తే టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్ సెవెన్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సో వన్ దట్ ఈజ్ అ లాజిక్ ఇంకా సేమ్ లాజిక్ మనకి సెకండ్ ఈక్వేషన్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి థర్డ్ ఈక్వేషన్ కూడా సేమ్ మ్యాచ్ మ్యాచ్ అయిపోతుంది దెన్ డైరెక్ట్గా మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు సెవెన్ ఎయిటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ థర్టీన్ మైనస్ సో సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ సో దట్ ఇస్ ద నెంబర్ అండి ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్తో కోసం నడుస్తూ ఉంటుంది అనమాట ఆ కామన్ సెన్స్ లాజిక్ మనం టచ్ చేయగలగాలి ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ బాక్స్ టైప్ అండి బాక్స్ టైప్ పజిల్లో ఎప్పుడైనా కానీ రిలేషన్ రో వైజ్ రిలేషన్ కాలం వైజ్ రిలేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఏంటంటే తీసుకోవాలి ఆన్సర్ సో ఇక్కడ మనకి ఏంటంటే ఏం చేస్తుందంటే కాలం వైజ్ రిలేషన్ ఉందండి ఎయిట్ సెవెన్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ ఎలా వచ్చిందంటే సో ఎలా వచ్చిందంటే లేదంటే ఇటు తీసుకుందామా రో వైజ్ తీసుకుందామా నో లేదు ఇదే ఇలాగే వస్తుంది చూద్దాం ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు నెక్స్ట్ ఏంటంటే యాభై ఆరు ప్లస్ ఆరు అలా రావటం లేదా ఒకసారి చూద్దాము కాలం వైజ్ చూద్దామా లేకపోతే రో వైజ్ చూద్దాం రో వైజ్ చెక్ చేద్దాం ఒకసారి ఒకసారిగా ఓకే లేదంటే ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ప్లస్ సార్ రావటం లేదు కదా నెక్స్ట్ ఒకసారి ఒకసారి చూద్దాం ఒక్క నిమిషం నుండి అలా రానప్పుడు ఇంకో ఇంకో లాజిక్ ఇంకో లాజిక్ ఎస్టాబ్లిష్ చేద్దాం ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత ఫిఫ్టీన్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ ఎంత నైంటీ సో దట్ ఈస్ ద లాజిక్ దట్ ఈస్ ద లాజిక్ తర్వాత అదేవిధంగా సెవెన్ ప్లస్ సిక్స్ ఎంత థర్టీన్ థర్టీన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ సేమ్ సెకండ్ కాలం కూడా మనకు మ్యాచ్ అయిపోయింది ఇంకా థర్డ్ కాలం సేమ్ లాజిక్ అనమాట సో సిక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ లెవెన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ సో ఆన్సర్ ఈజ్ ఫార్టీ ఫోర్ ఎక్కడ ఎక్కడుంది ఫార్టీ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఆప్షన్ టు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ సో దిస్ ఈజు డైరెక్షన్ బేస్డ్ కోసం అండి శ్యామ్ గోస్ టు హిజ్ ఫ్రెండ్స్ హౌస్ దట్ ఈజ్ స్ట్రైట్ టెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ హిస్ హౌస్ స్ట్రైట్ టెన్ కిలోమీటర్స్ అంటే మన ఇష్టం ఎడైనా పోవచ్చు నార్త్ బావచ్చు సౌత్ పోవచ్చు ఈస్ట్ పోవచ్చు వెస్ట్ పోవచ్చు ఎటైనా పోవచ్చు ఓకేనా సో శ్యామ్ గోస్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్ దట్ ఈజ్ స్ట్రైట్ టెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ హిస్ హౌస్ ఇదిగోండి ఇది వాళ్ళ హౌస్ వాళ్ళ హౌస్ దగ్గర నుంచి టెన్ కిలోమీటర్స్ వెళ్ళాడు యాక్చువల్గా టెన్ కిలోమీటర్స్ ఆన్ హిస్ వే బ్యాక్ అంటున్నాడు బ్యాక్ బ్యాక్ రావాలంట ఏ రైట్ టర్న్ వాక్స్ టూ కిలోమీటర్స్ రైట్ టర్న్ టూ కిలోమీటర్స్ ఇద్దండి మళ్ళా బ్యాక్ రావాలంటున్నాడు టూ కిలోమీటర్స్ అండ్ అగైన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏముంటా అంటే హౌ మచ్ డిస్టన్స్ ష్యామ్ స్టిల్ అవే ఫ్రమ్ హిస్ హౌస్ వాళ్ళ హౌస్ దగ్గర నుంచి ఎండ్ అయిన పాయింట్ వాళ్ళ హౌస్ దగ్గర నుంచి ఎండ్ అయిన పాయింట్ ఎంత డిస్టెన్స్ అన్నాడు ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ రిప్రజెంట్ అవుతుందిగా సో టూ కిలోమీటర్స్ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ బాయ్స్ ఆర్ టాల్ ఎందు అండి ఆల్ బాయ్స్ ఆర్ టాల్ రాజు ఇస్ ఎ బాయ్ రాజీవ్ అంటే దట్ మీన్స్ టాల్ ఆబ్వియస్లీ రైట్ రాజీవ్ ఈస్ నాట్ టాల్ అనేది మన పనికిరాదు ఎస్ రాజీవ్ టాల్ ఆల్ బాయ్ నాడు రాజీవ్ బాయ్ అన్నాడు ఆటోమేటిక్గా గా రాజీవ్ స్టాల్ ఆన్సర్ ఈస్ ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ సో దిస్ ఈజ్ చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ఇచ్చిన ఈక్వేషన్లో అకార్డింగ్ టు లెటర్ వైజ్ సింబల్స్ సబ్స్టిట్యూట్ చేసి బాడ్ మాస్లో అప్లై చేయాలి టెన్ పి అన్నాడు టెన్ పి అంటే సో చూడండి పీ స్టాండ్స్ ఫర్ మల్టిప్లేషన్ ఎల్ స్టాండ్స్ ఫర్ అడిషన్ ఎం స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్ సింపుల్ కోసం ఏముందండి టెన్ టూ ఈజ్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫైవ్ ఇజ్వల్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇజ్ ట్వంటీ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ క్యాన్సల్ అయితే కదా సో ఆన్సర్ ఈజు ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్

సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ ఆర్ ఏంటంటే ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇయర్ అన్నాడు నో కాదు సో బోత్ ఏ అండ్ ఆర్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ ఓకే ఏ అండ్ ఆర్ ట్రూ అట్ ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఎస్ రెండు కూడా కరెక్టే కానీ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదండి సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ కోసం ఇచ్చిన ఆప్షన్లో ఏ ఈక్వేషన్లో మనం ఆ సింబల్స్ ని మనం సబ్ట్రూట్ చేసి సాల్వ్ చేస్తే ఈక్వేషన్ మనకి మనకు సాటిస్ఫైనాడు ఇది ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ కోసం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం చూడండి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను సెవెన్ ఇంటూ అన్నాడు ఇంటూ మీన్స్ ప్లస్ గ్రేటర్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్ సింబల్ అంటే ఇదిగోండి గ్రేటర్ దాన్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ మీన్స్ ఇంటూ అండ్ మైనస్ అన్నాడు మైనస్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మీన్స్ ప్లస్ మీన్స్ డివైడ్ బై దెన్ ఇంటూ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే త్రీ టూ సిక్స్ సెవెన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ ఈక్వల్ టు ఎయిట్ డివైడ్ బై ట్వంటీ మీన్స్ ఏంటంటే ఫోర్ ఫోర్ ప్లస్ నైన్ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ ఎస్ ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అయిపోయింది లక్కీగా ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ కాకపోతే ర్యాండమ్ ఆప్షన్ క్రాస్ చెక్ చేయడం అంతే అంతకన్నా చేసేదేం లేదు రైట్ నైంటీ టూ సో దిస్ ఈస్ సిలాజమ్ బేస్డ్ క్వశ్చన్ ఆల్ బెల్ట్స్ ఆర్ హార్ట్ ఇదిగోండి

దీనికి దీనికి సంబంధం లేకుండా మనం డైరెక్ట్ రిలేషన్ చెప్పడానికి ఛాన్స్ లేదండి అట్టని నో కూడా చెప్పకూడదు ఓకే ఆన్సర్కి వెళ్దాం అట్లీస్ట్ సమ్ బెల్ట్స్ ఆర్ బోల్ట్స్ అన్నాడు సో బెల్ట్ కి బోల్ట్ కి మధ్య డైరెక్ట్ గా రిలేషన్ కనెక్ట్ కాకుండా ఆన్సర్ చేయలేము వన్ డజ నాట్ ఫాలో తర్వాత ఆల్ హార్ట్ ఆర్ బెల్స్ అన్నాడు ఆల్ బెల్స్ ఆర్ హార్ట్స్ ఉన్నాయి కానీ ఆల్ హార్ట్ ఆర్ బెల్స్ మాత్రం కాదు సో నేదర్ వన్ నాట్ టు ఫాలోస్ నేదర్ కంక్లూషన్ వన్ నాట్ టు ఫాలోస్ ఫాలో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు నైన్టీ త్రీ సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రాబ్లం అండి సో అర్థమెటిక్ ప్రాబ్లము అర్థమెటిక్ ఫ్యాకల్టీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయినా చెప్తాను వినండి ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఫోర్ డిజిట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్ డిజిల్ బై అన్నాడు ఈ నాలుగు నెంబర్ల యొక్క ఎల్సిఎం తీసుకొని ఆ ఎల్సిఎం ఫోర్ డిజిట్ నెంబర్ తీసి ఏ నెంబర్ భాగించబడుతుంది చెక్ చేసుకుని ఆన్సర్ వస్తుంది బట్ ఆన్సర్ వచ్చింది మనకి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ బట్ అయినా కానీ అర్థమెటిక్ ఫ్యాకల్టీ వీల్ ఎక్స్ప్లెయిన్ రైట్ నెక్స్ట్ నైన్టీ ఫోర్ సో ఎంటీ క్యూఆర్డీ ఈస్ కోర్డెడ్ యాజ్ సో ఎన్యూఆర్ఎస్ఈ నర్స్ అన్నాడు అంటే ఏం చేస్తున్నానంటే ఎం అంటే ఎన్ ప్లస్ వన్ టి అంటే యూ ప్లస్ వన్ క్యూ అంటే ఆర్ ప్లస్ వన్ టోటల్ రిలేషన్ మనకి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ సేమ్ అదేవిధంగా మనం కూడా ప్లస్ వన్ ప్లస్ వన్ ఆపరేట్ చేస్తే బీ ప్లస్ వన్ అంటే జెడ్ ప్లస్ వన్ ఎంజాయ్ ఆర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డి ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఎస్ఈ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ నైన్టీ ఫైవ్ అజర్షన్ అండ్ రీజన్ అజర్షన్ అండ్ రీజన్ అండి యాక్చువల్గా ఓకే ఈ క్వశ్చన్ మనం జనరల్గా చదువుకొని మనం ఆన్సర్ చేయడం యాక్చువల్గా చూడండి ఏమన్నా అంటే రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్ ఈజ్ డ్యూ టు హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ ఇస్ ఏ రెడ్ పిగ్మెంట్ ఓకే

అండ్ ఇట్ ఫైనలీ టేక్స్ ఏ లెఫ్ట్ అండ్ అండ్ రన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫైనలీ లెఫ్ట్ ఓకే సో మన స్టాప్ సెట్ పాయింట్ క్యూ అంటే ఇదేమో మనకి ఏంటంటే పి అండి ఇదేమో మనకి క్యూ అండి ఓకే అడిగిన క్వశ్చన్ చూద్దాం హౌ ఫార్ ఈస్ పాయింట్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి క్యూ అనే పర్సన్ పీ అన్నాడు ఇది ఒక టెన్ అదొక సిక్స్ సిక్స్టీన్ కిలోమీటర్స్ డైరెక్షన్ ఏమడగల ఓన్లీ డిస్టెన్స్ అడిగాడు అవర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ టువార్డ్స్ విచ్ డైరెక్షన్ వాజ్ ద వెహికల్ మూవింగ్ బిఫోర్ ఇట్ స్టాప్స్ అట్ పాయింట్ క్యూ సో పాయింట్ క్యూ అనేది మనకి ఏంటంటే ఆగే ముందు ఏ డైరెక్షన్ తీసుకున్నారని అన్నాడు ఏ డైరెక్షన్ సో అవర్ ఆన్సర్ ఈజ్ వేస్ట్ అంటే ఇక్కడ నుంచి మనము ఇలా తీసుకున్న డైరెక్షన్ ఈ డైరెక్షన్ వెస్ట్ అంటారు కదా ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ నైంటీ ఎయిట్ సో ఇఫ్ ఈచ్ కాన్సనెంట్ ఆఫ్ పర్చేసు చూడండి పర్చేజ్ అని రాస్తాను చూడండి పర్చేజ్ పియూఆర్ సిహెచ్ఏ సిహెచ్ఏడి ఏమన్నాడు పర్చేజ్కి ఈచ్ కాన్సనెంట్ ఆఫ్ ద పర్చేజ్ బై ద లెటర్ ప్రిసీడింగ్ ఇట్ అంటే కాన్సనెంట్స్ కంటే ప్రిసీడింగ్ లెటర్ కాన్సనెంట్ కాబట్టి చూడండి ప్రిసీడింగ్ కాన్స్టనెట్ కాబట్టి ప్రిసీడింగ్ కాన్స్టనెట్ కాబట్టి ప్రిసీడింగ్ కాన్సనెంట్ ప్రిసీడింగ్ కాన్స్టనెంట్ ప్రిసీడింగ్ కాన్స్టనెంట్ ప్రిసీడింగ్ తర్వాత ఈచ్ వవల్ ఈజ్ సబ్జెక్ట్ బై ద లెటర్ ఫాలోయింగ్ ఇట్ వవలికి నెస్ట్ అన్నాడు వవలికి నెస్ట్ వవలికి నెస్ట్ వవలికి నెస్ట్ ఇచ్చేసాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ వుడ్ హ్యావ్ ద సేమ్ లెటర్ ఆన్ ఏదర్ సైట్స్ అన్నాడు అంటే ఒక లెటర్కి ఏదర్ సైట్స్ ఏమొచ్చిందన్నాడు ఒక లెటర్కి ఏంటంటే ఎయిదర్ సైట్స్ చూడండి ఇప్పుడు సపోజ్ జీ ఉంది చూడండి జీ ఉంది చూడండి జీకి ఎయిదర్ సైడ్స్ ఏమొచ్చింది లెటర్ ఆన్సర్ ఎస్ సో మనకి ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ వుడ్ బి హ్యావ్ ద సేమ్ లెటర్ ఆన్ ఎయిదర్ సైడ్స్ సో ఒక లెటర్కి బోత్ సైడ్స్ ఏంటంటే ఏ లెటర్కి ఏంటంటే సేమ్ వచ్చింది అన్నాడు జీ అనే దానికి బోత్ లెఫ్ట్ అండ్ రైట్ బీబీ సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ నైన్ ఆల్ ద లెటర్స్ ఇన్ ది వర్డ్ నైబర్స్ ఒక చూడండి నైబర్స్ అన్నాడు ఎన్ఈ బిఓ యుఆర్ఎస్ నైబర్స్ వాటిని ఫస్ట్ మనకు ఏమున్నా అంటే ఆల్ఫాబేటికల్ ఆర్డర్లు రాయమన్నాడు ఆల్ఫాబెటికల్ ఆటల్లో మనం రాస్తే చూడండి బిఈ ఏమొస్తుందంటే బిఈ జిహెచ్ ఐ తర్వాత మనకేమొస్తుంది ఎన్ తర్వాత ఓ తర్వాత ఆర్ తర్వాత ఎస్ తర్వాత యు ఓకేనండి ఇప్పుడు ఏమున్నాడు యాక్చువల్గా ది పోర్షన్ హౌ లెటర్స్ విల్ రిమైన్ అన్ఛేంజ్ అన్నాడు రిమైన్ అన్ఛేంజ్ రిమైండ్ అన్ఛేంజరా రిమైన్ అన్ఛేంజ్ సే ఎస్ నైబర్స్ అనే ఓల్డ్ డౌన్ లెటర్స్ అన్ని అకార్డింగ్ టు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో రాసిన తర్వాత పైన కింద సేమ్ ప్లేస్ లో అప్ ఐ లెటర్స్ ఎన్ని గెలాక్చువల్ గా ఈ ప్లేస్ లోకి వచ్చింది ఓ ఓ ప్లేస్ వచ్చింది ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి పైన కింద రెండు ప్లేస్లో అప్ టైఅప్ లెటర్స్ ఉన్నాయా నో అవర్ ఆన్సర్ ఈజు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఓన్లీ టూ లెటర్స్ ఓన్లీ టూ లెటర్స్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ఆశా ర్యాంక్ సిక్స్టీన్ ఫ్రమ్ టాప్ ఇదండి ఆషా ఆశా ర్యాంక్స్ సిక్స్టీన్త్ ఫ్రం టాప్ ఓకే ఆశా ర్యాంక్ సిక్స్టీన్త్ ఫ్రమ్ టాప్ అన్నాడు అండ్ ఫిఫ్టీన్త్ ఫ్రమ్ బాటమ్ అండ్ ఫిఫ్టీన్త్ ఫ్రమ్ బాటమ్ బాటమ్ ఫిఫ్టీన్త్ ఓకేనా హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అన్నాడు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టోటల్ స్ట్రెంగ్ అనేది టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంకు ప్లస్ బాటమ్ ర్యాంకు దెన్ మైనస్ వన్ టాప్ ర్యాంకు సిక్స్టీను బాటం ర్యాంక్ ఏంటంటే ఫిఫ్టీను ఈ రెండు యాడ్ చేస్తే థర్టీ వన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ అవర్ ఆన్సర్ ఈజ్ టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ సో దిస్ ఇస్ ద అకార్డింగ్ టు ర్యాంకింగ్ ప్రాబ్లమ్ అండి ఓకేనండి ఓకే క్లియర్ Thank you.